పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించినటువంటి ఎన్వి రామచందారెడ్డికి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. అనంతపురం నుంచి కడపకు బయలుదేరినటువంటి ఎంవికి ఆయన అభిమానులు, ఉపాధ్యాయులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కడప శివారు ప్రాంతం నుంచే ఎంవికి, రామచంద్రారెడ్డికి భారీ ర్యాలీతో పాటు టపాసులు పేల్చుతూ తమ అభిమానాన్ని చాటారు. I hold you.
అందరికీ నమస్కారములు. నిన్న దినము జరిగినటువంటి కౌంటింగ్లు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు కల్పలత రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్సీ మరియు ఎంటైర్ ప్రైవేట్ సెక్టారు 36 ఉపాధ్యాయ సంఘాలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అందరి ఆశీస్సులతో విజయం సాధించడం జరిగింది. నిజంగా ఒక 6 నెలలుగా నేను చాలా ఉమ్మడి 3 జిల్లాలను కూడా చాలా 2-3 సార్లు చుట్టేసి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలు కానీ తర్వాత పాలిటెక్నికల్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఎంటైర్ బోధించేటటువంటి ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా తెలుసుకోగలిగినాను. ఈరోజు వాళ్ళందరూ కూడా నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం ఒమ్ము చేయనని ఉపాధ్యాయులకు అటు ప్రైవేటు కావచ్చు ఇటు గవర్నమెంట్ కావచ్చు ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా ఉండి నేను పనిచేస్తానని దాదాపు ఒక 7-8 సమస్యలు ప్రభుత్వ ఉపాధ్యాయులవి తర్వాత ప్రైవేట్ సెక్టార్ ఇవి ఉన్నవి తప్పనిసరిగా ఆ సమస్యలు పరిష్కరించేదానికి వీలైన తొందరగా నేను కంకణం కట్టుకొని సమస్యలు 1 బై 1 పరిష్కరించుకుంటూ వస్తానని నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఏం చేసేవాళ్ళంటే ప్రభుత్వంతో చర్చలు జరపకుండా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి పనే ధ్యేయంగా పెట్టుకొని ఉపాధ్యాయులను రచ్చగొట్టి ప్రభుత్వానికి దూరం చేసేటటువంటి వాళ్ళు. నేను ఆ విధంగా చేయను. ఉపాధ్యాయుల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాళ్లకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా నిలబడి తప్పనిసరిగా సమస్యలన్నీ కూడా పరిష్కరింప చేస్తానని ఈ సందర్భంగా ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నా కోసం చాలామంది బాగా శ్రమించారు. ఉపాధ్యాయులు కావచ్చు ప్రైవేట్ ఉపాధ్యాయులు కావచ్చు శ్రేయోభిలాషులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు అందరూ కూడా ఈరోజు శ్రమించడం వల్ల ఈ విజయాన్ని సాధించారని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అందరికి కూడా ఒకే మాట చెప్తున్నాను, ఈరోజు అందరి కోసం క్షేత్రస్థాయిలో నేను పనిచేసి మీ సమస్యల పరిష్కారంగానే ముందుకు పోతానని నాకు ఇంత ఈ విజయానికి నాకు ఈ విజయం అందించుటకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.